नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइन्स चूद्दाम। पदवी विरमण पोंदिन होमगार्ड रामुलनु घनंगा सत्करिंचिन जिल्ला एसपी राहुल हेग्डे। चेंदुर्ति मंडल केंद्रंलो लब्धिदारुलकु सीएम रिलीफ फंड चेक्कुलु अंदजेसिन प्रजा प्रतिनिधुलु। चेंदुर्ति मंडलं सनुगुल ग्रामंलो सीए मोगिली आध्वर्यंलो काटन सर्च इंटिंटा सोदालु जरिपिन पोलीसुलु। मल्कापेट ग्रामंलो तोली कोरोना केसु नमोदु, इंटिंटिकी सानिटाइजेशन चेसिन ग्राम सर्पंच। తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం। మందుబాబులకు అడ్డగా మారిన రుద్రంగి ఆర్టీసీ బస్ స్టాండ్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్। విధి నిర్వహణలో అందరి మన్నలను అందుకుంటూ పనిచేసి పదవి విరమణ పొందుతున్న పోలీస్ అధికారులంతా పోలీస్ శాఖల కీర్తి ప్రతిష్టలు పెంచేలా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు। మంగళవారం నాడు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు 32 సంవత్సరాలు హోమ్ గార్డ్ గా సర్వీస్ పూర్తి చేసి పదవి విరమణ పొందిన రేకుల రాములు గారిని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా సేవలందించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందని, పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని, పదవి విరమణ తర్వాత ప్రజల్లో పోలీసుల గౌరవం పెరిగే విధంగా వారితో మమేకం కావాలని ఆయన సూచించారు। పదవి విరమణ పొందే ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని సూచించారు। పదవి విరమణ కార్యక్రమంలో ఆర్ఐ కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పాల్గొన్నారు। చెందుర్తి మండల కేంద్రంలో శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో సీఎం రిలీఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు। చెందుర్తి మండల కేంద్రానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు మర్రి రాయమల్లకు 40,000, గామరాజుకు 23,000 చెక్కులను అందజేశారు। ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల మంజూరుకి సహకరించిన శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, एएमसी चेयरमैन पोन्नल श्रीनिवास, कोऑप्शन सभ्यु बत्तुल कमलाकर्, एएमसी डायरेक्टर लिंगाल मल्लय्य, टीआरएस ग्राम अध्यक्षुलु पत्तिपाक वेंकटेशन, पीएससीएस डायरेक्टर मोगिली रवि, नायकुलु मरि लक्ष्मीराजम, सिरिकोंड मल्लय्य, मरि रामुलु, लिंगाल तिरुपति पाल्गोन्नारु। तोनी सीएम गारु वारी द्वारा रेफर द्वारा मरि वीरिकि चेक्कुलु ई रोजु वीरंदरि समक्षंलो पंपिणी चेयडं जरिगिंदि। दीनिकि कृषि चेसिनटुवंटि एम्मेल्ये गारिकि गौरव मुख्यमंत्री गारिकि प्रत्येक कृतज्ञ। చెందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి మర్రి రాయమల్లు మరియు గామరాజుకు సీఎం సహాయ నిధి చెక్కులు ఇవ్వడం జరిగింది। ఇటి కార్యక్రమంలో నాతో పాటు ఫ్యాక్ట్ చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్ బత్తుల కమలాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగాల మల్లయ్య, ఫ్యాక్ట్ డైరెక్టర్ రవి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మొత్తం ఈరోజు 40,000 రూపాయలు చెక్కును మర్రి రాయమల్లకు ఇవ్వడం జరిగింది। దీనికి కృషి చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఇంత విపత్కరంలో కరోనా పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే హైదరాబాద్ వేరే ఊరుకు పోవడానికే భయం ఉన్న పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ నుంచి వచ్చి మాకు చెక్కులు ఇచ్చిపోయినటువంటి, చెక్కులు పంపించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఈరోజు చెందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి మర్రి రాయమల్లకు 40,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్, అలాగే గామ రాజుకు 23,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ రమేష్ చెన్నమనేని గారి యొక్క సహకారంతో వారి కృషి ఫలితంగా ఈ రోజున వారికి స్థానికంగా ఉన్నటువంటి రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు, అలాగే మా కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ గారు మరియు రైతు సమన్వయ కమిటీ గ్రామ కన్వీనర్ లింగాల మంజూరు కాబట్టి అట్టి చెక్కులను కూడా ఈ రోజున వారికి పంపిణీ చేయడం జరిగింది। గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మరి అధికారులతో మాట్లాడుతూ మరి పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేరవేయడంలో మరి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నాడని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ చెక్కులు మంజూరికి కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం।
రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం సనుగుర గ్రామంలోని గంగిరెద్దల కాలనీలో సీఐ మొగిలి ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మొగిలి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గంగిరెద్దు కాలనీలో కులవృత్తి విషయమై గ్రామాల పంపకాల్లో గొడవలు పడుతున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో 3 కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ముందు గొడవలు జరగకుండా కాలనీ ప్రజలందరినీ సమావేశపరిచి ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చామని, పాత కేసులను చట్టరీత్యా పరిష్కరిస్తామని, ఇక ముందు గొడవలు జరిగినచో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాలనీలో ఉన్న 30 వాహనాలు తనిఖీలు చేసి సరైన పత్రాలు లేనిచో అట్టి వాహనాలు సీజ్ చేస్తామని చందుర్తి సీఐ మొగిలి తెలిపారు. ఆయనతో పాటు సీఐ సునీల్ అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సరుకుల గంగిరెద్దుల కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇక ఏంటంటే గత కొన్ని రోజుల నుండి ఈ కాలనీలో వీళ్ళు ఈ కులవృత్తి సందర్భంగా గ్రామాలు పంచుకునే విషయంలో గొడవలు పడుతున్నారు. దాని తర్వాత ఇప్పటికే పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదైనాయి. ఇంకా ఫర్దర్గా అవి పెరగకుండా వాళ్ళందరికీ ఈరోజు పొద్దున ఊరందరినీ ఇక్కడ సమావేశపరిచి వాళ్ళు గొడవలు పెట్టుకోవద్దని, పాతగా అయినవి కూడా చట్ట ప్రకారం పరిష్కరిస్తాము, ఇక ఏదైనా ఉంటే పెద్ద అంశంలో కూర్చోవాలి లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ పరిష్కారం చేసుకోవాలని, ఊళ్ళో ఎవరన్నా కొట్టుకుంటే వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటామని వాళ్ళందరూ చెప్పడం అనేది. మళ్ళీ ఊళ్ళో కూడా కొన్ని వెహికల్లు, ఒక 30 మోటార్ సైకిళ్లను తీసుకొచ్చాం. వాటిని కూడా కాగితాలు ఉన్నాయా అవన్నీ వెరిఫై చేస్తాం. అలా కాగితాలు లేని వాటిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సీజ్ చేయడం జరుగుతుంది. గ్రామస్తులు కూడా మేము చెప్పాము ఎలాంటి దొంగ మోటార్ సైకిల్ కానీ అలాంటివి కూడా తీసుకురావద్దని. ఇది ఎస్పీఆర్ ఉత్తర్వు ప్రకారం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో గ్రామ సర్పంచ్ నృత్య విజయ జార్జ్ అలాగే గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. నిన్నటి రోజున కరోనా వచ్చిన వ్యక్తికి సంబంధించిన వారిని టెస్ట్ నిమిత్తం చందుర్తి ఆరోగ్య కేంద్రానికి పంపించామన్నారు. పాలకవర్గం అలాగే ప్రజల సహకారంతో గ్రామంలోని కిరాణా దుకాణాలు, కటింగ్ షాపులు ఒక టైం ప్రకారం నడిచే విధంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రజలు, యువకులు ఎక్కడా గుంపులుగా మీటింగులు పెట్టకుండా బాధ్యతగా కరోనాను బండపల్లిలో విజృంభించకుండా సహకరించాలని కోరారు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ కావాలి, అది చెప్పాను. ఆ కాయలు మీద మంచి ఉన్నాడా అవైలబుల్ బాపు? నువ్వు ఆమె పోరు, మీకు ఏం అవసరం ఉన్నా మాకు చెప్తే మేము పంపిస్తాం. కూరగాయలు, పాలు, ఏం టెన్షన్ వాడకూరదు. అట్టి ఈరోజు చందుర్తి మండల్ బండపల్లి గ్రామంలో తొలి కరోనా కేసు రావడం వల్ల మా పాలకవర్గం మరియు వార్డు మెంబర్లు, ఊరు గ్రామస్తుల సహాయ సహకారాలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి మీటింగ్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి మా కరోనా మరి ఆ యువకునికి వచ్చినందున ఆయనతో తిరిగిన ప్రతి ఒక్కరిని చందుర్తికి టెస్ట్కు పంపడం జరిగింది. ఒక 20 మెంబర్స్ను టెస్ట్కు పంపడం జరిగింది. వారిలో ఎంతమందికి కరోనా వస్తుందో తెలియదు, కనుక
ఇప్పటి మట్టుకైతే మేము పాలకవర్గం మా వార్డు సభ్యులు గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి మా ఊరిని మా బండపల్లి గ్రామాన్ని కాపాడాలని ప్రతి ఒక్క గ్రామస్తుల మా గ్రామస్తులను కోరుకోవడం జరిగింది. మరి ఈ కరోనా మహమ్మారి ఎంతగానో విజృంభిస్తున్న సమయంలో బండపల్లిలో తొలి కరోనా వచ్చినందున మరి ఇంకా ఎవరికి కూడా రాకూడదని మేము పాలకవర్గంతో నిర్ణయం తీసుకున్నాము. పాలకేంద్రము షాపులు ప్రతి మంగళ షాపులు చికెన్ సెంటర్లు మేము టైమింగ్స్ సెట్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ముఖ్యంగా మరి ఈరోజు వెళ్ళిన వారిలో ఎంతమందికి కరోనా వస్తుందో తెలియదు కనుక ఎక్కువ కరోనా వస్తే చెందుర్తి మండల అధికారులు ఇంకా హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలి. ఇక్కడ కరోనా టెస్ట్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశానుసారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు బ్లూ కోట్స్ పెట్రోలింగ్ వాహన డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని వేములవాడ సీఏ వెంకటేష్ నిర్వహించగా మహిళలకు ఎదురయ్యే సామాజిక చట్టపరమైన సమస్యలు భరోసా ఇవ్వాలని పోలీస్ శాఖ భావిస్తూ బ్లూ కోట్స్ పెట్రోల్ కార్లను ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తూ ప్రజలకు మహిళలకు భద్రత ఇవ్వడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా స్కూల్స్ కళాశాలలు బస్టాండ్ వద్ద ప్రధాన కూడళ్ల వద్ద గర్ల్స్ హాస్టల్స్ సమీపంలో బ్లూ కోట్స్ పెట్రో కార్స్ సమన్వయంతో గస్తీ తిరుగుతూ మహిళలను విద్యార్థులను వేధించిన పోకిరిని పట్టుకుని తగిన విధంగా కౌన్సిలింగ్ మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా కేసు నమోదు కావడంతో గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు హైపోక్లోరోక్విన్ ద్రావణాన్ని ప్రతి ఇంటికి ప్రతి వాడల్లో పిచికారీ చేస్తున్నామని అలాగే మురికి కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లామని గ్రామస్తులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మనోనిబ్బరంతో ఉండాలని ఖచ్చితంగా అందరూ మాస్కులు శానిటైజర్లు వాడాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఒకవేళ వస్తే మాస్కులు ధరించాలని సర్పంచ్ లతా మహేందర్ అన్నారు. కోవిడ్-19 విస్తరిస్తున్న వేళ గ్రామస్తులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామంలో హైడ్రోక్లోరిక్ క్లోరిన్ అది స్ప్రే చేయడం జరిగింది, బ్లీచింగ్ చల్లించడం జరిగింది. అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తొలి కరోనా కేసు నమోదం కావడం వల్ల గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడం వల్ల నా హోటల్ కానీ షాప్స్ కానీ మూసేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండి తన ప్రాణాలు తాను రక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఏదో బయట కడవన వ్యాధి కాబట్టి మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు వాడాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం సెప్టెంబర్ 15 అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పినా తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించకపోవడం అవివేకమన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17 అధికారికంగా ఖచ్చితంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నాయకులు నరసింహాచారి, ప్రభు అనిల్, గంగాధర్ రాజురెడ్డి, ఆంజనేయులు, గంగాధరచారి, తిరుపతి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ తహసీల్దార్ గారు, నవీన్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నడ్డిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ మన ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పాలించినప్పుడు మన తెలంగాణ మరియు కర్ణాటక మహారాష్ట్రలో కొంత భాగము ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నిజం పాలకులు మన యొక్క తెలంగాణ పాలించారు. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిరు. అదేవిధంగా మహిళలపై అత్యాచారాలు జరిపి నీచంగా వివరించినటువంటి యొక్క నిజాం పాలకులకి యొక్క ఎంఐఎం పార్టీకి తలొగ్గి ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము నిర్వహిస్తలేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి కబ్బదారు ఒక్కడే చెప్తున్నాం. తెలంగాణ ప్రజల పక్షాన మీరు ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుంటే
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ బొయిన్పల్లి మండల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుస్తాం. జై బీజేపీ. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ గారి అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివంగత దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి మృతికి టీఆర్ఎస్ ఎల్పీ సంతాపం ప్రకటించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న జీఎస్టీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పన్నుల వాటాలను చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం కార్యాలయం ప్లక్కార్డ్స్తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం పన్నులు వేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది, కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే పన్ను విధానం అనే నినాదంతో రాష్ట్రాలన్నీ అభ్యంతరాలు తెలిపినా వాటి పక్కకు పెట్టి బీజేపీ ప్రభుత్వం తన మందబలంతో జీఎస్టీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపు చేయించుకుంది. అభ్యంతరం తెలిపిన రాష్ట్రాలకు జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విధానాల వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కరోనా సాకుతో రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలు కుచ్చుటొప్పి పెడుతోందన్నారు. హరించే విధంగా చట్టాలు రూపొందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జీఎస్టీ చట్టం తీసుకురావడం జరిగింది. దాని వలన రాష్ట్రాల హక్కులు పూర్తిగా హరించకపోయే పరిస్థితి రావడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే జీఎస్టీ బిల్లు తీసుకొచ్చిన సందర్భంలో అప్పుడు అన్ని రాష్ట్రాలు ఈ జీఎస్టీ బిల్లు సరైనది కాదు, దీన్ని వ్యతిరేకించి దీన్ని తీసుకురావద్దు, ఇది చాలా నష్టం జరుగుతుందని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించి కట్టే అప్పుడు ప్రధాని జీఎస్టీ వలన రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఏదైనా ఉంటే సంబంధం మీరు రావండి అనే లెక్కల కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఒక రకంగా చూసినట్టయితే మన భారతదేశంలో ఎన్నికల రాజులు పరిపాలించే దిశగా బీజేపీ ప్రభుత్వం తీసుకుపోతుంది. ఒకే దేశం ఒకే పన్ను ఒకే రాజ్యం ఒకే మతం అనే లెక్కల ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, మత కలహాలు సృష్టించే పరిస్థితి బీజేపీ తయారు చేస్తూ ఉంది. ఈ రకంగా చేయడం వలన తీవ్రంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఈ కరోనా వలన పెద్ద ఎత్తున ఈ ఉపాధి పరిశ్రమలు పనిపడి కార్మికులకు అందరికి ఉపాధి పోతా ఉంది. మరి ఇదే క్రమంలో ఈ రకంగా నిధులు మంది చేయకపోవడం వలన రాష్ట్రాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీఎస్టీ వలన ఇన్ని రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని జీఎస్టీ చట్టాన్ని ఎత్తివేయాలి. అట్లాగే రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఏదైతే 25,000 బకాయిలతో తెలంగాణకు దాన్ని వెంటనే విడుదల చేయాలని 25,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గల మా చెరువు ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. చెరువు ఆయకట్టు దాదాపుగా 360 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 సంవత్సరాల నుంచి సకాలంలో వర్షాలు పడడం వల్ల రైతులకు ఆనందంగా ఉందన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్మానేర్ నుంచి రిజర్వాయర్కు నీటిని నింపి దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి చెరువును నింపుతామని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సెస్ డైరెక్టర్ తిరుపతి అన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ రైతులు ఈ చెరువు ద్వారా వచ్చే నీటితో పొలాలు సాగు చేసుకుంటారని, అలాగే రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. గ్రామ ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ మాసిన చెరువు తూము ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని, దీనివల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆర్ఐలు రైతులు పాల్గొన్నారు. దేవతకు ఈరోజు పూజ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సంతోషంగా ఉన్నారు. ఇక ముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మిడ్మానర్ నుంచి ఇక్కడికి మనకు రిజర్వాయర్ ద్వారా మల్కపేటకు వాటర్ వస్తున్నాయి.
అక్కడ నుండి ఇక్కడ ఉన్నటువంటి చెరువు ప్రతి చెరువు కూడా మనకు పంపింగ్ ద్వారా కానీ గ్రావిటీ ద్వారా కానీ నింపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా మనం ఎవ్రీ టైం అంటే రెండు పంటలు వండించుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్కి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కోనరూపేట రైతాంగానందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు కోనరూపేట మండల కేంద్రంలో ఇక్కడ మాకు దగ్గర ఊరికి ఆనుకుని ఉన్నటువంటి మాసిన చెరువు యొక్క గేట్ ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ చెరువు కింద ఉన్నటువంటి దాదాపు 360 ఎకరాల ఆయకట్టు అంతా కూడా సశిశామలంగా మారబోతుంది. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడడంతో ఈ కోనరూపేట మండలంలో అందరూ రైతులు కూడా సంవత్సరానికి రెండు పంటలు ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడడంతో ఈ సంవత్సరము చెరువు బాగా నిండింది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఈరోజు కాల్వ ఈ గేట్ వాల్ తెరవడానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి వార్డు మెంబర్లకి మన కోనరావుపేట గ్రామంలో గ్రామానికి ఆనుకొని ఉన్న మాసిన చెరువు గేటు ఓపెన్ చేయడం జరిగింది. మన ఈ మాసిన చెరువు కింద సాగునీరు అందించే 360 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతాయి దీంతో. కాబట్టి ఈ మాసిన చెరువు తూము వదలం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆయకట్టు ద్వారా రైతులకు నీరు రెండు పసలు నీరు అందుతాయి. కాబట్టి రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఈ చెరువు ద్వారా నీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని అని గౌరవ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని హైస్కూల్ హాల్లో 67 కళ్యాణ లక్ష్మి 5 షాదీ ముబారక్ మొత్తం 72 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు లేవని పేదింటి ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులు పడే బాధలు తెలిసి సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారని వారు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వరి, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ వెంకటరెడ్డి, ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల నాయక్, చేగూర్ పీఎస్సీఎస్ చైర్మన్ అశోక్ మేకగూడ, పీఎస్సీఎస్ చైర్మన్ మంజులరెడ్డి, రంగారెడ్డి జిల్లా సర్పంచ్లు, సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షులు పద్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి ఆర్టీసీ బస్టాండ్ మందుబాబులకు అడ్డాగా మారింది. రుద్రంగి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మందుబాబులు రాత్రి వేళలో తర్జాగా మందు తాగుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేజర్ గ్రామమైన రుద్రంగి మండల కేంద్రంలో నిత్యం రాకపోకలు జరుగుతుండటంతో ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ వద్ద మహిళలు, చిన్నారులు సేద తీరాలంటే ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు బస్టాండ్ ఆవరణలో ప్రజలు మలమూత్ర విసర్జనలు చేయడంతో దుర్వాసన వస్తుందని దీనిపై గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి మౌలిక వస్తువులైన తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అప్పుడు కట్టినటువంటి బస్టాండు పూర్తిగా నిరుపయోగానికి గురైంది. ఇక్కడ చూస్తుంటే వాతావరణం బస్టాండ్లో మరి తాగిన బాటల్స్ కనబడుతున్నాయి, ఇంకా ఇక్కడ చెత్త చెదారం. దీన్ని పూర్తిగా సద్వినియోగానికి తీసుకురావాలంటే మరి ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అధికారులు కానీ స్పందించి ఈ బస్టాండు ప్రజలకు ఎల్లవేళ అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. ఒక బాత్రూములు కానీ, మిగతా త్రాగునీరు కానీ ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ఆర్టీసీ సంస్థ వారు అయితేనేమి చొరవ తీసుకొని ఈ యొక్క బస్టాండును పూర్తిగా సద్వినియోగంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆ లోపల చూస్తుంటే తాగిన బీర్ సీసాలు కనబడుతుంది. కొంచెం సెక్యూరిటీ అన్న ఇక్కడ మెయింటైన్ చేసి ఈ యొక్క బస్టాండ్ను సద్వినియోగపరచాలని మరి ఆర్టీసీ అధికారులకు ప్రత్యేకంగా మా రుద్రంగి గ్రామం వైపు నుంచి తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్లో మాన్యశ్రీ గంగుల కమలాకర్కు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, ఈసంపల్లి వెంకన్న శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 31వ తేదీ వరకు గడువు ఉందని విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.